మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏదైతే కృష్ణా వరదలున్నాయో ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తిది. అందుకనే డిజాస్టర్ డ్యూ టు గవర్నమెంట్స్ ఇంటర్నేషనల్ నెగ్లిజెన్స్. దీనికి నేను సపోర్టింగ్ ఏముంది అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు రోజులు నేను కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రెండు జిల్లాల్లో దగ్గర దగ్గర 19 గ్రామాల్లో, 6 నియోజకవర్గాల్లో, విజయవాడ అయితే కాలనీలో కూడా తిరిగాను. కృష్ణాలో విజయవాడ ఈస్ట్ బసవతారక నగర్, భూపేష్ గుప్తా కాలనీ, రాణిగారి తోట, కృష్ణలంక, పెనమలూరులో యనమల కుదురు, ఇంకా ప్రయోగకాల
ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ లో ఇస్రో ఐఎండి ఇస్తున్నారు, ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. ఆ ప్రొజెక్షన్స్ ఎక్కడన్నా ఇది ఉంటే పర్ఫెక్షన్ కూడా తయారైంది. ఇవన్నీ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ చాలా సమర్థవంతంగా చాలా గట్టిగా కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఆల్మట్టికి రావడానికి 12 గంటలు పడుతుంది, 72 కిలోమీటర్ నారాయణపూర్కి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ రావాలంటే 12 గంటలు పడుతుంది, హాఫ్ ఎ డే. నారాయణపూర్ నుంచి జూరాలకు రావాలంటే 185 కిలోమీటర్లు 10 గంటలు పడుతుంది, 30 గంటలు పడుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తే శ్రీశైలం 210 కిలోమీటర్లు 30 గంటలు పడుతుంది. అక్కడి శ్రీశైలం నుంచి నాగార్జున 102 కిలోమీటర్లు 12 గంటలు పడుతుంది. నాగార్జున దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ 168 కిలోమీటర్స్ 24 అవర్స్ పడుతుంది. అంటే ఏ విధంగా వాటర్ ప్రవాహం ఉంటుంది ఆ డీటెయిల్స్ అని కూడా మీరు చూస్తే చాలా క్లియర్ గా ఇవన్నీ ఉన్నాయి. రెండోది నెక్స్ట్ ఇక్కడ రిజర్వాయర్లో, ఇది 30 జూలై 2019కి జూరాల్లో 7.29 టోటల్ కెపాసిటీ స్టోరేజ్ యాజ్ అన్ డేట్ టిఎంసీ గ్యాప్ అనమాట. జూరాలో 7.29 టిఎంసీ గ్యాప్ ఉంది. శ్రీశైలం 181.57 గ్యాప్ ఉంది. నాగార్జునసాగర్ 185.75 గ్యాప్ ఉంది. పులిచింతల 44.79 గ్యాప్ ఉంది. మొత్తం అప్పటికి స్టోరేజ్ ఉండేది 163.89, టోటల్ స్టోరేజ్ 583.2. ఇప్పుడు మనం చూస్తే మొత్తం స్టోరేజ్ వచ్చి 583.29, స్టోరేజ్ 30 జూలైకి 163.89, 419.4 టీఎంసీ నీళ్లు గ్యాప్ ఉంది. అంటే 419 టీఎంసీ నీళ్లు గ్యాప్ ఉన్నప్పుడు వరదలు వస్తే ఏ విధంగా మేనేజ్ చేయాలను సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను, ఎక్కడ నది ప్రవహిస్తుంది, ఏ విధంగా నీళ్లు వస్తాయి, ఎంత టైం పడుతుంది. రెండోది మన దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ కి ఎంత గ్యాప్ ఉందో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇది కాకుండా నెక్స్ట్ మొత్తం రాయలసీమ నెల్లూరు జిల్లాలో అయితే అన్ని ఖాళీ ఉన్నాయి, ఎంటీ రిజర్వాయర్లు. దగ్గర దగ్గర సోమశిల 67, కందలేరు 64, ఆ రెండే 130, ఇంకొక పక్క వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మొత్తం ఆ రెండు కాదు, మొత్తం చూస్తే 78-60 రావాలి. అదే మరి వెలుగొండ 16, చిత్రావతి 10, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ 18, అదే మరిగా మైలవరం 10, పెన్నహోగులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 11, గండికోట రిజర్వాయర్ 25. ఈ విధంగా రెండు జిల్లాలు చూస్తే ఒక కడప జిల్లాలో దగ్గర దగ్గర 100 టీఎంసీ నీళ్ళు పెట్టుకోవచ్చు. అనంతరం మన నెల్లూరు జిల్లాలో 140 టీఎంసీ నీళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా అనంతపూర్లో కూడా ఒక 60-70 టీఎంసీ పెట్టుకునే అవకాశం, చిత్తూరు జిల్లా కూడా ఉంది, కర్నూలు జిల్లా ఉంది. అన్ని రిజర్వాయర్లు ఖాళీ ఇప్పుడు కూడా ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ దీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు అందరికీ, ఆల్మట్టి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మట్టి సర్ప్లస్ 29 జూలైలో స్టార్ట్ అయింది. 29 జూలైలో ఆల్మట్టి సర్ప్లస్ స్టార్ట్ అయి 76,305 Q6 ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 91,942 చేశారు. అక్కడి నుంచి నారాయణపూర్కి 86,000 వచ్చింది, 63,000 వాళ్ళు వదిలిపెట్టారు. జూరాల మీరు స్టార్ట్ అయింది చూస్తే ఇది జూరాల స్టార్ట్ అయింది ఎప్పుడు? 31 తారీఖున జూరాలకు 90,641 Q6 ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వచ్చింది, అవుట్ఫ్లో 17,000 పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 1,84,000 అయింది, 1,91,000 అయింది, వాళ్ళు దాని ప్రకారం వదిలిపెట్టారు. ఇక్కడ
మొత్తం శ్రీశైలం జీరో, ఏం లేదు. నాగార్జున జీరో, పులిచంద్ర జీరో, ప్రకాశం దారిది కూడా మన లిఫ్ట్ తప్ప ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు గ్రాడ్యువల్ గా ఆల్మట్టి పెరుగుతా వచ్చింది. 2 లక్షల నుంచి 3 లక్షల 60 వేలు 20వ తారీఖు వరకు చాలా గ్యాప్ ఉంది. టైం కూడా దగ్గర 15 రోజులు 20 రోజులు టైం అనమాట. ఇక్కడ నారాయణపూర్ కు వచ్చిన వాటర్ చూస్తే ఇక్కడ నేను జూరాలు చెప్పాను 2 లక్షల 9 వేలు. ఇది గ్రాడ్యువల్ పెరుగుతా వచ్చింది. శ్రీశైలం కు నీళ్ళు వచ్చాయి ఇన్ఫ్లో 2 లక్షల 1 వెయ్యి 600 9 మూడో తారీఖు స్టార్ట్ అయింది అవుట్ఫ్లో వదిలిపెట్ల. ఇది పెరుగుతూ వచ్చింది 2 లక్షల 47 వేలు 2 లక్షల 47 2 లక్షల 56 వేలు 2 లక్షల 79 అక్కడ కూడా వదిలిపెట్ల. నాగార్జున గారికి 20 వేలు పెట్టారు. 6వ తారీఖున 20 వేలు వదిలిపెట్టారు. ఇక్కడ 60 వేలు అట్నే వదిలిపెట్టారు. 7 లక్షల 43 వేలు వస్తే దాంట్లో 74 దగ్గర 3 లక్షలు వస్తే దాంట్లో వదిలిపెట్టింది 60 వేలు వదిలిపెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్లైడ్ లో మీరు చూస్తే శ్రీశైలానికి నాగార్జున సాగర్ కి మొత్తం శ్రీశైలం పెరుగుతా వచ్చింది 3 లక్షల 26 వేలు 4 లక్షల 13 వేలు 4 లక్షలు వచ్చింది 5 లక్షల 67 వేలు 8 లక్షల 65 వేలు 9 లక్షల 37 వేలు 9 లక్షల 46 వేలు పెరుగుకుంటా వచ్చింది దీని 15కి. కానీ వదిలిపెట్టిన వాటర్ చూస్తే ఇన్ఫ్లో ఇక్కడ 60 వేలు 1 లక్ష 2 వేలు నాగార్జున సాగర్ లో దీని 10th. ఆల్ ఆఫ్ షడన్ 11th కు వచ్చే కొద్ది 2 లక్షల 94 వేలు నెక్స్ట్ డే 6 లక్షల 37 వేలు 7 లక్షల 60 వేలు 8 లక్షలు 7 లక్షల 70 వేలు. అంటే వీళ్ళకి ఎంత ఇది ఉందనే దానికి ఒక ఉదాహరణ మాత్రం. ఇక్కడ పులిచెంతలకు అప్పుడు వదిలిపెట్ల. పులిచెంతల్లో మీరు చూస్తే 2 లక్షల 1 లక్ష 9 వేలు 10 వేలు వదిలిపెట్టారు. తర్వాత ఆల్ ఆఫ్ షడన్ 13వ తారీఖు స్టార్ట్ చేశారు 2 లక్షల 64 వేలు 2 లక్షల 7 వేలు 4 లక్షలు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ రిజర్వాయర్ లో ఎంత వాటర్ ఉందో చూసుకొని ఎప్పుడు వాటర్ వదిలి పెడితే కరెక్ట్ గా ఉంటుందో చూసుకోకుండా వీళ్ళు చేసిన అవకతవకలు. నెక్స్ట్ పేజ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే 16:22 దిస్ ఇస్ ది డేంజరస్ టైం. ఈ ఫ్లడ్ రావడానికి కారణం ఇక్కడే అనమాట. ఈ నీళ్లు వచ్చాక శ్రీశైలం వచ్చింది, ఎన్ని ఉన్నాయి నాగార్జున వరకు వచ్చాయి. ఆల్ ఆఫ్ షడన్ పులిచెంతలకు 6 లక్షల 34 వేలు వదిలిపెట్టి అవుట్ఫ్లో 6 లక్షల 64 వేలు వదిలిపెట్టారు. ఇది ఎప్పుడు 16, 17, 18. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్లో 4 లక్షల 80 వేలు 16 వేలు పెట్టి 17వ తారీఖున 7 లక్షల 66 వేలు వదిలిపెట్టారు. 18 7 లక్షల 51 వేలు వదిలిపెట్టారు. 19 6 లక్షలు వదిలిపెట్టారు. నెక్స్ట్ డే 30 వేలకు వచ్చేసింది. అంటే 3 రోజుల్లో ఇంపౌండ్ చేసి వాటర్ అంతా నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో పెట్టి ఆల్ ఆఫ్ షడన్ పులిచెంతలకు వదిలిపెట్టి ఆల్ ఆఫ్ షడన్ మొత్తం ఈ నీళ్ళన్నీ వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన వీళ్ళు 6 లక్షల క్యూసెక్స్ 5 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చేట్టు పోయి ఉంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకి ప్రాబ్లం వచ్చేది కాదు. ఏ పొలాలు కూడా ముంపు గురే